అరవై తొమ్మిది మంది పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత ధృవపత్రాలలో మరో విద్యార్థి ఫోటో ముద్రించిన ఘటన ఒడిశా కటక జిల్లా నిషింతకోహ్లీ పరిధిలోని ఓ పాఠశాలలో జరిగింది ఇంటర్మీడియట్ ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ ధృవపత్రాలను కళాశాల యాజమాన్యాలు అంగీకరించడం లేదని తెలుపుతున్నారు సమ్మిటి అసెస్మెంట్ పరీక్షల కోసం హాల్ టికెట్ వచ్చినప్పుడు విద్యార్థులు పొరపాటును గుర్తించి పాఠశాల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు రెండవ సమ్మిట్ అసెస్మెంట్లో దాన్ని సరిదిద్దుతామని విద్యార్థులకు యాజమాన్యం అయినా ఇప్పుడు ఉత్తీర్ణత ధృవపత్రాలలో కూడా అదే పొరపాటు పునరావృతం కావడం పట్ల విద్యార్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఒడిశా బీఎస్సీ అధికారులు మాత్రం అలాంటి ఫిర్యాదులేవీ తమ పరిశీలనకు రాలేదని అన్నారు ఒకవేళ సాంకేతిక పొరపాటు వల్ల ఈ విషయం జరిగి ఉంటే పొరపాటును సరిచేస్తామని తెలిపారు